వెల్కమ్ టు జనమాట, నేను మీ చంద్ర. ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాశా, ఆ వార్తలు రాయడానికి కారణాలు ఏంటి, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా రాశారా లేదా అన్నది మనం ఒకసారి చూద్దాం. ఈనాడు వార్తాపత్రికను తీసుకున్నట్లయితే అవినీతిపై వైకాపా అంతానికే మా పొత్తు అంటూ చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు, ఎవరైతే ధర్మారం ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ తరఫున సత్యకుమార్ గారు నిలుతున్నారో ఆయన తరఫున అమిత్ షా గురించిన సందర్భంగా ఈ మాటలు మాట్లాడారు. జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది అన్నారు. మరి ఇదే బీజేపీ గతంలో 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ఏమన్నారు, పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా ఉపయోగించుకుంటున్నారు అన్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అలా ఉపయోగించుకుంటే మరి ఈరోజు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారితో మళ్ళా పొత్తు పెట్టుకున్నాడు? మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధినేత జేపీ నడ్డా గారిని కావచ్చు, లేదంటే అమిత్ షా గారిని కావచ్చు, లేదంటే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కావచ్చు, తిట్టాడా లేదా? మరి తిట్టిన వ్యక్తి మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు? మరి అదేవిధంగా జగన్ అక్రమాల వల్ల పోలవరం నిలిచిపోయిందంటారు, పోలవరం ఎవరి వల్ల నిలిచిపోయింది? మరి గతంలో కేంద్రం నిర్మించి ఇవ్వాల్సిన పోలవరాన్ని రాష్ట్రానికి ఎందుకు ఇచ్చింది? రాష్ట్రానికి ఇచ్చినా కూడా దాన్ని పర్యవేక్షణ చేయకుండా ఎందుకు ఆ బాధ్యత తీసుకొని మీరు మాట్లాడలేదు? ఈరోజు ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తున్నారు, మరి వైజాగ్ ఉక్కు పరిశ్రమ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరి మాకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు? 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ముందు చెప్పారు. మరి ఆ రోజు మీరు కూడా తల ఊపారు, మరి ఎందుకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు? అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారు, పోలవరం నిర్మించవలసిన బాధ్యత మీకున్నా కూడా ఇవ్వలేదు, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి నెరవేర్చలేదు. అయినా కూడా ఈరోజు రాష్ట్రంలోకి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతున్నాయి, మళ్ళా నిందలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పారు. మరి ఇదే బీజేపీ ఇదే టీడీపీతో పొత్తు పెట్టుకుంది గతంలో, మరి పొత్తు పెట్టుకుని ఏం సాధించారు? 2014 నుంచి 2019 వరకు పొత్తులోనే ఉంది కదా, ఫలాన్ని సాధించామని చెప్పు, ఇది నమ్ముతావు? అదేవిధంగా 2014లో రుణమాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎందుకు చేయలేకపోయినా ఎందుకు అడగలేదు? మరి ఇంటికో ఉద్యోగం ఉన్నారు ఎందుకు ఇవ్వలేకపోయినా ఎందుకు అడగలేదు? మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి 2000 ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేకపోయినా అడగలేదు? మీ ఇంటికే బంగారం ఉన్నారు మీరు ఎందుకు ఇవ్వలేకపోయినా అడగలేదు? మరి 2014 నుంచి 2019 మేనిఫెస్టో గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి ఈరోజు 2024 మేనిఫెస్టోపై నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు వెళ్ళదు, కమలం గుర్తు ఫోటో ఎందుకు వెళ్ళదు? మరి ఇవన్నీ చర్చకు వస్తాయి కదా, మరి కేవలం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పొత్తు పెట్టుకొని మళ్ళీ విడిపోయి మళ్ళీ పొత్తు పెట్టుకొని మళ్ళీ విడిపోయి మళ్ళీ పొత్తు పెట్టుకొని మళ్ళీ విడిపోయి ఇదే పంచాయతీ పోనీ పొత్తు వల్ల ఏం ఉపయోగం, గతంలో పొత్తు పెట్టుకున్న ఏం ఉపయోగం ఉందో కూడా చెప్పాలి కదా. అదేవిధంగా ఏం మాట్లాడారు, మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నారు అన్నారు. మరి మద్యని సిండికేట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మద్య సిండికేట్ నడుపుతుంటే మరి గత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎంని, మరి ఏపీ సీఎంని ఎందుకు టచ్ చేయలేకపోయారు? మరి ఏపీ సీఎం పైన ఎందుకు మద్యం కుంభకోణం కేసు పెట్టలేదు? పక్కన తెలంగాణలో చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? మీ దగ్గర సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఏంటి ఎంక్వైరీ? కేవలం ఆరోపణలు చేయడం ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉన్న ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, మరి ఇదే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? ఎన్నికల సమయంలో ఎందుకు విమర్శలు చేస్తున్నారు? కేవలం ఓట్ల కోసమేనా? అభివృద్ధి చేయకపోగా భూమాఫియాతో పెట్టరేగిపోతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూమాఫియాతో పెట్టరేగిపోతుంటే ఈరోజు సిఐడి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిఐడిని ప్రభుత్వం ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాలన్నింటినీ బయట పెట్టింది. మరి మీరు సిబిఐని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భూమి దోచుకున్నారు, ఎక్కడ దోచుకున్నారు చెప్తే బాగుంటుంది కదా. కేవలం ఆరోపణలు చేయడం ఎందుకు? పోని టీడీపీ అధికారంలో ఉన్నాడు, అమరావతి భూ కుంభకోణం ఏ విధంగా జరిగిందో నందిగామ సురేష్ అనే వ్యక్తి కేసులు పెట్టారు, అతను చిత్రహింసలు పెట్టారు, అమరావతి భూ కుంభకోణంలో బయటపడ్డాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అటువంటి భూ కుంభకోణం ఏదైనా చోటు చేసుకుంటే ఎందుకు పెద్ద ఎత్తున ఉద్యమం జరగలేదు? మరి కేవలం మీరు ఎందుకు ఎన్నికల సమయంలో ఆరోపణలు చేస్తున్నారు? అదేవిధంగా తిరుమల అమరావతిని పునర్నిర్మిస్తామంటున్నారు, అమరావతిని పునర్నిర్మిస్తామంటే ఇటువైపు రాయలసీమ ప్రాంతంలోకి వెళ్ళి అమరావతిని పునర్నిర్మిస్తారంటే రాయలసీమలో కర్నూలు ప్రాంత ప్రజలకు హైకోర్టు వద్దా, అదేవిధంగా వైజాగ్ ప్రాంత ప్రజలకు డెవలప్మెంట్ వద్దా? కేవలం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందితే మిగిలిన 2 ప్రాంతాలు ఏం కావాలి? మళ్ళీ ఇప్పటికే తెలంగాణతో మనం విడిపోయి బాధపడుతున్నాం, మళ్ళీ రేపొద్దున విడిపోవని గ్యారంటీ ఎవరు ఇస్తారు? తిరుమల వెంకటేశ్వర పవిత్రతను కాపాడుతామంటా అన్నారు. తిరుమల వెంకటేశ్వర పవిత్రతను కాపాడు అదే తిరుమల సన్నిధిలో మీరు మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. మరి మీకు నిజంగా దైవభక్తి ఉంటే, నిజంగా తిరుమల స్వామి పైన మీకు భక్తి ఉంటే మరి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు సహకరించండి, మేము కూడా పూర్తిగా మీకు సహకరిస్తాం. మరి ధర్మవరం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు, మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలంట, మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలరా, నా భూమి
ఎవరన్నా కొనే వాళ్ళు ఉంటారా అండి, లేదంటే అమ్మే వాళ్ళు ఉంటారా అండి? ఎవరు అనుమతి అవసరం లేదు, కొంటాం అమ్ముతాం. దాంట్లో జగన్ అనుమతి ఎందుకు? కేవలం ఎన్నికల సమయంలో ఇలాంటి గుర్తులు మాట్లాడితే మరి అమిత్ షా గారు ఎందుకు ఈ అంశం గురించి మాట్లాడలేదు? అమిత్ షా గారు ఈ అంశం గురించి మాట్లాడింటే బాగుండు కదా. ఏదైతే భూ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ఆ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడింటే బాగుండు కదా. గూ అనిపించాలి ఎన్నికల్లో సౌదని చెప్పాలి. ఆల్రెడీ మీకు గూ గూ అనిపించారు 2019 ఎన్నికల్లో. 170 స్థానాలకు గాను కనీసం 23 సీట్లకు మాత్రం పరిమితం అయిపోయారు. అంతకింటే ఘోరమైన పరాజయం ఇంకోటి ఏమన్నా ఉంటుందా? మళ్ళా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్లు మాత్రమే వస్తాయంటున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అటువైపు కాంగ్రెస్ తరహా వాళ్ళ కుటుంబంలోనే ఇద్దరిని చీల్చి మీ వైపు మాట్లాడిస్తున్నారు. తెదేప అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇవే. అదేవిధంగా పురంధేశ్వరి గారు మాట్లాడిన మాట్లాడు కూడా ఇంకా దుష్టపాలనకు ముగింపు, అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేస్తుంది, విధ్వంసానికి శ్రీకారం, రాష్ట్ర అభివృద్ధి కేంద్రం కట్టబడి ఉంది, మా మూడు పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవనే అంటూ ఈనాడుతో మాట్లాడినా మాట్లాడు. నిజంగా దుష్టపాలన ఎవరిదో, ఆ అభివృద్ధి పాలన ఎవరిదో, ప్రజాపాలన ఎవరిదో ప్రజలకు తెలుసు. ఆ ప్రజలకు తెలిసిన వాళ్ళు ఓట్లు వేస్తారు. నేను ఇంకోరు ఇంకోరు చెప్పినంత మాత్రమే ప్రజలు ఎవరు వాళ్ళకి జరిగిన లబ్ధి, వాళ్ళు జరుగుతున్న మంచిని ఎవరు మర్చిపోరు. ఎవరు నిజంగా మంచి పరిపాలన చేస్తే వాళ్ళకి ఇస్తారు. డీజీపీపై వేటు అంటూ ఒక వార్త రాశారు. వైకాపాకు కుమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు, అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్ను, ఆయన బాధిత ప్రతిపక్షాలపైన రివర్స్ కేసులు, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిపై వారికి వేధింపులు అంటే డీజీపీ ఎవరైతే రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆ రాజేంద్రనాథ్ రెడ్డిపై వీళ్ళు ఫిర్యాదు చేయడంతో ఇలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పింది. అయితే ఇదే వార్త ఈ ఆంధ్రజ్యోతిలో కూడా రాసింది. అప్పుడు ఒకే సార్ తెచ్చింది. డీజీపీకి ద్వారకా తిరుమలరావుకు అవకాశం. సీనియారిటీ జాబితాలో 2వ స్థానంలో ఉన్న ఆర్టీసీ ఎండి అంజనా సంజన మదిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేర్లు పంపే అవకాశం ఉందని రాశారు. ఏదైతే డీజీపీ సస్పెండ్ అయ్యారు కాబట్టి వైకాపా బూటలైన డీజీపీలపై ఈ వైకాపా బండులైన డిఎస్పీలపై ఈసీ వేటు. అనంతపురం రాయచోటి డిఎస్పీలు వీరరాఘవరెడ్డి, మహబూబ్ బాషా బదిలీ. ఇప్పటికైనా వైకాపాతో అంతకాకుతున్న అధికారులపై చర్యలు లేవి అంటూ మాట్లాడుతున్నారు. ఇంకో మనం అదేవిధంగా ఇదే వార్తల గురించి ఆంధ్రజ్యోతి కూడా రాసింది. ఒకేసారి ఆంధ్రజ్యోతి ఏం రాసుకొచ్చిందో చూసుకోండి. డీజీపీ అవుట్ అంటూ రాసుకొచ్చింది. వైసీపీతో అంతగాకిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ, తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం. ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన. నేడు 11 గంటల్లో 3 పేర్లు పంపాలని సిఎస్కు ఆదేశం. శాంతి భద్రత ఏడీజీ శంకరప తాత్కాలిక బాధ్యతలు. వరుసగా హింసాత్మక ఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు, జగన్ సేవలు జరిగి తరించిన ఐపీఎస్లు వరుసగా బదిలీ. 5 ఎస్పీలు ఐజీ బెజవాడ్ సిపి ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీతో పాటు అనంత రాయచోటి డీఎస్పీలు బదిలీ. కొత్త డీజీపీ తిరుమలరావు, రేసులో అంజనా సజన మదిరెడ్డి ప్రతాప్ కూడా ఉన్నారంటూ వార్త రాశారు. అయితే ఏదైతే సజ్జల భార్గవకు కోడు ఉన్న వైసీపీ కాకిలి అంటూ ఇంకా ఇక్కడ ఇటు రాశారు. కోడు ఉన్న వైసీపీ కాకిలి గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అమలు కాని ఐపీసీ పోలింగ్కు ముందు జగన్ భక్త పోలీసింగే ఈసీ హెచ్చరిస్తున్న రెచ్చిపోతున్న వైనం. జగన్ పార్టీ అరాచకాలకు కొందరు కాకిలు ఒత్తాసు. ఈ మండలంలో వైసీపీకి 3000 మెజార్టీ తెస్తా అని బహిరంగంగా ప్రకటించే పోలీసు ఒకరు, వైసీపీకి మరింతనే వేధింపులో ఆగుతున్న ఓ కాకి, కూటమి అభ్యర్థిపై పలు చోట్ల దుష్టికం. గుంటూరు రజనీ ఎపిసోడ్లో సూత్రధారి సేఫ్, ఏకపక్ష పోలీసులపై ఈనాటికి చర్యలు అంతంతే అంటూ రాసుకొచ్చారు. నిజంగా టీడీపీకి పోలీస్ వ్యవస్థపై చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ అవసరానికి ఒక మాట మాట్లాడతారు. వాళ్ళ అవసరానికి నేను పవన్ కళ్యాణ్ ఏమంటారు, నేను కానిస్టేబుల్ కొడుకునే అంటారు. కానీ అదే పోలీసులపై చర్యలు తీసుకుంటుంటే మాట్లాడరు. నిజంగా ఈ పరిస్థితులు ఉన్నాయా? మరి నిజంగా ఈ పోలీస్ వ్యవస్థపై ఎందుకు ఈ టీడీపీ వాళ్ళు కక్ష కట్టుకున్నారంటే, వీళ్ళు అనుకున్నవి సాగాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన ఈనాడు రిపోర్టులో, లేదంటే ఆంధ్రజ్యోతి రిపోర్టులో, పోలీసు వ్యవస్థలో కానీ, రెవెన్యూ వ్యవస్థలో కానీ, లేదంటే కలెక్టర్ వ్యవస్థలో కానీ, ఇట్లాంటి వ్యవస్థల్లో వీళ్ళు ఉంటే కనుక, వీళ్ళు చెప్పింది వింటే కనుక వీళ్ళు రాసింది చేస్తే కనుక ఇది మంచిది, ఇది చెడు అని మంచిగుంటుంది. వీళ్ళు చెప్పింది కనుక, లేదంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కనుక భూమి కేటాయించకపోతే ఇది అరాచకం, దౌర్భాగ్యం, దురదృష్టమని మాట్లాడతారు. అదేవిధంగా సజ్జల భార్గవ్ గురించి రాశారు వార్త. సజ్జల భార్గవ్కు నోటీసులు, పింఛన్లపై ఐవీఆర్ఎస్ ద్వారా చంద్రబాబుపై విస్తృత ప్రచారం, టీడీపీ ఫిర్యాదుపై ఈసీ సీరియస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు, రెండింటిపై సిఐడి విచారణ, చంద్రబాబు లోకేష్పై కేసు, నేడు విచారణకు రావాలని పిలుపు. ఈరోజు పింఛన్లపై ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందో ఆ ప్రచారాన్ని సజ్జల భార్గవ్ చేస్తున్నాడని సజ్జల భార్గవ్పై మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సజ్జల భార్గవ్ గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ
పింఛన్లు ఆపేశాడని ఎక్కడైనా చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థను ఆపేశాడని ఎక్కడైనా చెప్పాడా? ఎవరు చెప్తున్నారు పింఛన్లు ఆపేశారని? సామాన్య ప్రజలు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వల్ల మా వాళ్ళు చెప్తున్నారు మాకు ఈ పింఛన్లు ఆగిపోయాయి, ఈ పింఛన్లు ఆగిపోయాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, ఈ పింఛన్లు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కనుక మళ్ళా వస్తే మాకు ఇదే పరిస్థితి వస్తుందని లబ్ధిదారులు చెప్తున్నారు. ఆ లబ్ధిదారులు చెప్పింది వైసీపీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తుంటే చేస్తుండొచ్చు, ఎందుకంటే ఎవరు సోషల్ మీడియా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ గెలుపు కోసం ఖచ్చితంగా పనిచేస్తుంది, అది వల్ల నైజం, ఎందుకంటే వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు పని చేయకపోతే ఇంకా సోషల్ మీడియా పెట్టుకోవడం కూడా అర్థం లేదు. ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడైనా చంద్రబాబు గారి గురించి కానీ, నారా లోకేష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎక్కడైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? మరి సజ్జల భార్గవ్కి నోటీసులు అని ఇచ్చారు. మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్పై టీడీపీ ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే, అంటే ఇక్కడ మరి నారా లోకేష్ ఫిర్యాదు, చంద్రబాబు ఫిర్యాదు ఎందుకు ఇవ్వలేదు? మరి సజ్జల భార్గవ్ గారికి నోటీసులు ఇస్తారు, సజ్జల భార్గవ్ గారికి నోటీసులు అన్నారు. మరి సజ్జల భార్గవ్ గారు చేసిన తప్పేంటి నోటీసులు ఇవ్వడానికి? ఈరోజు పింఛన్ లాపింది ఎవరు? మరి ఆ పింఛన్ లాపడానికి కారణం ఎవరు? దాని వెనుకున్న మర్మం ఏంటి? అది ప్రచారం చేస్తున్నారు, మరి వాళ్ళలో తప్పేముంది? ఈరోజు ఏమైనా భార్గవ్ గారి ఆ పింఛన్ లాపింది చంద్రబాబు గారు అని ఎక్కడని చెప్పారా? లేదంటే లోకేష్ గారి పింఛన్ లాపారని ఎక్కడని చెప్పారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారే ఆపారని చెప్పారా? ఎవరు ఆపారని చెప్తున్నారు? ప్రజలు ఆపారని చెప్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా యూజ్ చేసుకోవడానికి ఎవరి క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది? ఈరోజు సోషల్ మీడియాలో ఆ మాటలు చెప్తున్నారు, ఆ మాటలు చెప్తే ఈరోజు లైక్ కొడతారు, షేర్ కొడతారు, చేస్తారు, దాంట్లో తప్పేముంది? దాన్ని వాళ్ళ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ అకౌంట్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది, దీంట్లో తప్పేముంది? మరి ఈరోజు ఎవరైతే ఆపారో వాళ్ళని ప్రజలు తిడుతున్నారు, తిడుతున్న ప్రజల్ని ఈయన చూపిస్తున్నాడు, అంత మాత్రం తప్పు అవుతుందా? మరి నిజంగా సజ్జల భార్గవ్ గారు ఎక్కడైనా కూడా చంద్రబాబు గారు పింఛన్ లాపాడు, లోకేష్ గారు పింఛన్ లాపారు, టీడీపీ పింఛన్ లాపింది అని ఏమైనా చెప్పారా? ఏమైనా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి ఎవరైనా బయటకు వచ్చి ఎవరైనా చెప్పారా? ఇది చెప్పి ఉంటే కనుక వాళ్ళకి నోటీసులు ఇవ్వడం తప్పు లేదు. కానీ ఈరోజు ఎవరైతే ప్రజలు వాళ్ళ బాధలను పంచుకుంటున్నారో వాళ్ళ బాధలను చూపించే బాధ్యతగా సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవ్ తీసుకున్నాడు. దీన్ని కూడా సజ్జల భార్గవ్ కంటకాయించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రజానీకం చూస్తూ ఉండదు. ఏదైతే సజ్జల భార్గవ్ గారు మాట్లాడారో ఇది పింఛన్ల గురించి, ఆ పింఛన్లకు నోటీసులు ఇచ్చారు సజ్జల భార్గవ్ గారు, కానీ మరి నిజంగా సజ్జల భార్గవ్ ఇచ్చాడా లేదా, మరి సజ్జల భార్గవ్ గారు ఏం చేశాడు, మరి సజ్జల భార్గవ్ గారి గురించి ఏం మాట్లాడారు కూడా చూడాలి. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పోలవరం జగన్ అవినీతి వల్ల పోలవరం జాప్యమని మనం ఇంతకుముందే చర్చించుకుంటున్నాం. మరి రాష్ట్రంలో మనం ఇంతకుముందే పోలవరం గురించి ఇంతకుముందు మాట్లాడారు కూడా చెప్పారు. మరి అదేవిధంగా అభివృద్ధికి మనం చూసుకున్నట్లయితే చేశారు, జగన్ సిద్ధం చేసిన వివాదాల ఉరితాడు అంటూ రాశారు. ఇదే టైటిల్ యాక్ట్, ఇదే టైటిల్ యాక్ట్ గురించి మరి బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ టైటిల్ యాక్ట్ను ఆమోదించిందే కేంద్రం, మరి కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్రంలో ఎటువంటి చట్టం తీసుకొచ్చే అవకాశం లేదు, మరి కేంద్రం ఆమోదించింది కావచ్చు ఈ టైటిల్ యాక్ట్ గురించి వాళ్ళకి మాట్లాడడానికి లేదు. అదేవిధంగా ఇది టెర్రరిస్ట్ ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మాట్లాడారు. పూటుకో మాట సంవత్సరానికి 5 ఏళ్ళకు ఒకసారి ఒక పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. మరి గతంలో మా తల్లిని దూషించారని ఇదే టీడీపీ పైన నిందలు వేశారు, మరి ఆ నిందలన్నీ ఏమయ్యాయి అంటే అవన్నీ యాక్టింగ్ చేశారా, ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నారా, మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ రణరంగాన్ని మరి ఒకవైపు టీడీపీ రాసిన టీడీపీ మాట్లాడిన మాటలు మాత్రమే రాసింది, మరి చంద్రబాబు గారి గురించి ఎందుకు రాయట్లేదు? మరి అదేవిధంగా మరి ఈనాడు అందరి చేతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.